மன்னிச்சுக்குலேவா? நான் நிர்ணயம் மாறுதோ. டென்! ஊஹா! దారి సవ్యంగా ఉంటే ముందు ముందు అవే ముందడుగులు అవుతారా అబ్బాయి తెలివైన వాడు చురకైన వాడు మనం చేయాలనుకున్నది చేసి చూపించే సత్తా ఉన్నవాడు అలాంటి ఎఫిషియన్సీ ఉన్నవాడికి మన కరెన్సీ తోడైతే నా వ్యాపారం అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటాయిరా ఆదర్శాలతో నిండిన అతని ఆలోచనలు చెబితే వినడానికే సార్ ఈ గుణవంతుడు రేపు ధనవంతుడై ఆపై మారొచ్చు కదా డబ్బు చూస్తే ఎవరు బుద్ధులైనా ఇట్టే మారిపోతాయి సార్ 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 ఏంట్రాము ఈ సమయంలో ఇలా వచ్చా మీతో అర్జెంట్ పని ఉండి వచ్చానండి ఏంటి పని అయ్యగారు ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తున్నారండి ఈ డబ్బు మీ దగ్గర ఉంచమన్నారు సరే అక్కడ పెట్టి వెళ్ళు సార్ ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్ ఈ పెద్దోళ్ళతో చాలా చిక్కులు వస్తాయి సార్ 20 ఇచ్చి 40 అంటారు 40 ఇచ్చి 60 అంటారు తర్వాత మనమే చిక్కులో పడతాం ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్ అక్కర్లేదు నువ్వు వెళ్ళు సార్ మీరు చాలా తెలివైన వారు సార్ మీ తెలివితేటలకు పెట్టుబడి ఉంటే టాటా బిర్లాలు కూడా మీ ముందు ఆగలేరు సార్ అయితే ఏం చేయమంటావు ఈ డబ్బు మనం కొట్టేద్దాం సార్ అదేదో నువ్వే చేయకపోయావా మొత్తం నీకే దక్కేది సార్ జీతం డబ్బులు తప్ప జీవితంలో 10,000 కలచడలేదు ఇంత డబ్బు దొంగిలించాలంటే ధైర్యం చాలలేదు మీరు అంటే దీన్ని మనం 50-50 పంచుకోవచ్చు ఈ డబ్బు పోయినా పెద్దని పట్టించుకోడు ఎందుకంటే ఇది బ్లాక్ మనీ ఏమిటి ఏమైందో వాడిని అడగండి సార్ ఏం చేశావు నన్ను క్షమించండి సార్ మీ ఇంట్లో తిన్న ఉప్పుకు అన్యాయం చేశాను సార్ లేదు సార్ మీరు నమ్మకంతో ఇచ్చి పంపిన డబ్బుని కాజీల్ అనుకున్నాడు అవును సార్ ఎంత డబ్బు ఒకేసారి చూసేటప్పటికి నాలో దుర్బుద్ధి పుట్టింది సార్ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయింది సార్ నన్ను క్షమించండి అదే కుదరదు నువ్వు నమ్మకానికి వెన్నుపోటు పంచావు నిన్ను పోలీసులు చెప్పాల్సిందే మోహన్ సార్ మీరైనా చెప్పండి సార్ సార్ ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేండి సార్ సరే ఈసారికి అబ్బాయి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను మళ్ళీ జీవితంలో ఇలాంటి వ్యర్థ పని చేసావో జాగ్రత్త చెయ్యింది సార్ మీకు ఈ జీవితంలో రుణపడి ఉంటాను సార్ టైం చాలా అయింది సార్ నేను వెళ్తాను గుడ్ నైట్ అలాగే ఎలా ఉంది సార్ మరి యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ ఉందిరా అవును సార్ మోహన్ గారు నిజంగా కొడితే పెద్ద దెబ్బ తగలేదు మీరు కొడితే బాడీ అంతా దద్రిల్లిపోయింది నేను నీకంటే పెద్ద యాక్టర్ రా నటించడంలో కూడా జీవించాలరా అందుకనే ఫాట్ పడి కొట్టాను భలేవారు సార్ మీరు ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే నా జీవితం పుట్టుకొని ఊడిపోయేది సార్ వస్తాను సార్ వెళ్ళి మీ ఆవిడ కాపడం పెట్టించుకో డాడీ కాబోయే అల్లుడి అర్హత నిర్ణయించడానికి ఈ పరీక్ష పెట్టారా కన్న కూతురి జీవితం కలకాలం పచ్చగా ఉండాలని ఈ పరీక్ష పెట్టాను తప్పమ్మ ఇందులో నిజానిజాలు ఆయనకు తెలియనంత వరకు ఏ తప్పు లేదు నాన్న కానీ తన నిజాయితీకి పరీక్ష పెట్టారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారమ్మా మీ ఆలోచనలో ఆకర్షణ ఉంటుంది మా ఆలోచనలో అనుపం ఉంటుంది ప్రేమించడం తప్ప నాన్న తప్పని కాదమ్మా చిన్నపిల్లలకి నిప్పు కూడా అందంగానే కనిపిస్తుంది అందుకే వాడు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు చేతులు కాలాక ఆ పిల్లలు పడే బాధలు తల్లిదండ్రులకి నరకం కనిపిస్తుంది ప్రేమకు నిప్పుకు సంబంధం ఏంటి ప్రేమ కూడా నిప్పు లాంటిదేనమ్మా నిప్పు శరీరాన్ని కలిస్తే ప్రేమ జీవితాన్ని కలుస్తుంది అందుకే ఆడపిల్లలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా పిచ్చి నాన్న దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ నీలాగే ఆలోచిస్తారు కానీ ఆ ఆడపిల్లల తలరాత మార్చడం ఆ తల్లిదండ్రుల వల్ల అవుతుందా అలాగని కనికరించకుండా ఉండలేమమ్మా లేడి పిల్లకు కాళ్ళు రాగానే తన తల్లి దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పటి నుంచే తల్లి లేడికి దిగులు పట్టుకుంటుంది ఏ క్రూర మృగం తన బిడ్డను బలి తీసుకుంటుందోనని అలాగే ఆడపిల్ల ఎంత ఎదిగినా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడు ముళ్ళకంచిలా కాపాడుతూనే ఉండాలి చూడమ్మా ఒక
నీకు తల్లైనా తండ్రైనా అన్ని నేనే కాబట్టి ఈ రెండు బాధ్యతలు నేనే వహించి ఈ నిర్ణయం తీసుకున్నాను. స్వయంవరంలో అబ్బాయి నెగ్గాడు కనుక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించాను. అయ్యా ఆచార్య గారు, మీరు దీవిస్తే శుభం జరుగుతుందని ఈ ఆఫీస్ అంతా అనుకుంటున్నారు, మీ లక్కీ అంటే నన్ను కూడా దీవించండి. శుభ శుభాయుష్మాన్ భవ. ఇదిగోండి దక్షిణ. థ్యాంక్స్ రా, ఈ డబ్బులతో బంపలాటిని ఇక్కడ కొనుక్కుంటారు. నేరా ఫారిన్ లో కప్లింగ్ మీద దడదడా, లండన్ లో లేడీస్ చుట్టడం ఎలా ఉంటుందా? నిజమేరా, నువ్వు చెప్తే నేనే వినలేదు. ఒరే చార్లెస్ బ్రాన్సన్ లాగా, సిడ్నీ షెల్డన్ లాగా నాకు ఈ గెటప్ ఏంట్రా? ఒరేయ్ ఒక్కసారి దొరకరా చంపేస్తాను. రే ఆగు, పారిపోకు, ఉండక్కడాయో. ఆ తైలో నేను వాడుంటే నా తల అంతేనేమో. బాబు ఆ రొట్టె ఎంత? రూపాయి పావలా. పొద్దునుంచి ఎండ్ లో తిరిగి అడుక్కున్నారు, రూపాయి డబ్బులు రాలేదు. ఆ పావలా నువ్వే ధర్మం చేసావనుకుని డబ్బులు తీసుకున్నారు. రొట్టి బాబు ధర్మం లేదు, గిర్మం లేదు. ఎలా మేలా గోల్డ్ ఫ్లా కింగ్ సైజ్ ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగోమ్మా ఈ డబ్బులు తీసుకున్నారు. రొట్టి బాబు ఎడొకరా, ఎడొకరా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా, ఏడిచి చచ్చిపోతావని భయం వేస్తుందిరా. ఏడొకు నీ పొట్ట ఎంత ఉందా సార్? బెత్తుడు. మరి నా పొట్ట ఎంత ఉందా సార్? జానుడు. నీ చిన్న పొట్టుకి ఆకలేసిన ఇంత గట్టిగా ఎడుతున్నావే, మరి నా పెద్ద పొట్టుకి ఆకలేస్తే నేనెంత గట్టిగా ఏడవలరా? అర్జున ఇక్కడ కూర్చో, ఇప్పుడైతే సరే ఇక్కడే ఉండు. బాబు ఈ రొట్టె తీసుకుని నా డబ్బులు నాకు ఇచ్చే బాబు. కుదరదమ్మా కుదరదు. బాబు నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది, నా డబ్బులాగా ఇచ్చే బాబు. చిచి నీ కమ్మడు నాదమ్మ బుద్ధి తక్కువ. ఎల్లమ్మా ఎల్ల. పిల్లడు ఆకలితో గెల్లే ఆడిపోతాడు, ఒక రెండు రూపాయలు ఉంటే హెల్ప్ చేయండి సార్. పాల్కొని పట్టిస్తాను సార్, ప్లీజ్ సార్. ఎరా పిల్లడిని అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకోవాలనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ మాటలకు జాలిపడి ధర్మం చేస్తే కొన్నాళ్ళకి మేము కూడా నీలాగా తయారవుతాను రా. సార్ పోతులో ఉన్నావు, పోయి ఏదైనా పని చేసుకోవచ్చు కదా. సార్ ఒక్క రెండు రూపాయలు సార్, ప్లీజ్ ఓన్లీ 2 రూపీస్ సార్. చిన్న సార్ ఆశతో బాధపడతా సార్. సార్ బాబు. ఏమ్మా ఈ డబ్బులు తీసుకుని ఈ గ్లాసులో కాసిన పాలు పోయి బాబు. ఇదిగో తీసుకో. చూసారా ధర్మం చేయండి బాబు అంటే పోతులాగా ఉన్నా ఏదైనా పని చేసుకోవచ్చు కదరా అంటున్నారు. ఏదైనా పని అడిగితే పిచ్చోడికి పడారిస్తారు పోరా అంటున్నారు. ఈ జనాల మధ్య నేను ఎలా బతికేది, నిన్ను ఎలాగైనా బతికించుకునేది చిన్న ఎడుకురా బాబు. ఈ కన్నీళ్లతో వాడి కడుపు నింపి వాడు ఏడుపు మానిపించాలనుకుంటున్నావా బాబు? ఈ పాలు పట్టు వాడే ఊరుకుంటాడు. నాకెందుకు బాబు దండం? రాలిపోయే వయసు నాది. మీరంతా 10 కాలాల పాటు పచ్చగా ఉంటే అంతే చాలు. గుడ్ మార్నింగ్ మేడం. టుడే ఇస్ ద రియల్ గుడ్ మార్నింగ్. ఎందుకు? శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేయాలి, పెళ్లి వార్త చెప్పే ముందు ఒళ్ళు పులకరింప చేయాలి. మేడం ప్లీజ్ 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 ప్లీజ్. మేడం ఇది ఆఫీస్, మీరు బాస్. మన పెళ్ళైన తర్వాత ఈ ఫ్యాక్టరీకి ఈ బాస్ కి నువ్వే బిగ్ బాస్. ముందు అసలు విషయం ఏమిటో చెప్పండి. అబ్బాయి గారు టెన్షన్ తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అసలు విషయం చెప్తాను వినండి, మా డాడీ మన పెళ్లికి అంగీకరించారు. నిజంగా? అవును మోహన్, ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను. లంచ్ కల ఏదైనా హోటల్కి వెళ్దామా? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి, ఈ రోజు మాత్రం కాదంటానా? కమ్ ఆన్. థ్యాంక్ యూ బాస్. అందరూ సరిగ్గా వినండి, ఈ రోజు నుంచి మోహన్ ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. డాడీ రాత్రి మీరు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? రాత్రి నీతో చెప్పిందే, ఇప్పుడు నేను చేస్తున్నాను. నీకు ఇంకా పరిస్థితి పోలేదు.
అందుకే నా మాటలో అర్థాన్ని గ్రహించలేకపోతున్నావు. ఓ తల్లిగా రాత్రి నేను ఓదార్చాను, ఇప్పుడు ఓ తండ్రిగా ఈ ఫ్యాక్టరీకి యజమానిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. అంటే తల్లిగా ఇచ్చిన మాటను తండ్రిగా తప్పటమేనా మీ బాధ్యత? చూడమ్మా, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, కానీ తన కళ్ళ ముందు కనిపించే దాని గురించే ఆలోచిస్తుంది. తండ్రి బిడ్డల్ని కండశిక్షణలో పెడుతూ తనకు కనిపించని వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకేనేమో పిల్లలు తల్లిని ప్రేమించినంత ఇదిగా తండ్రిని అర్థం చేసుకున్నారు. సార్, రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొచ్చి ఈ ఉద్యోగం ఇచ్చారు, దానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాలని ఒప్పుకుంటాను సార్, కానీ మీ పరువు ప్రతిష్టల్ని పాడు చేయని ఆలోచన కానీ మీ ఆస్తికంతటికి అధికారిని కావాలనే అభిప్రాయం కానీ నాకు లేదు. ఈ విషయాన్ని మీరు నమ్మితే నమ్మకమైన వాడిగా మీ దగ్గర ఉంటాను, నమ్మకపోతే మోసగాడిని అనే మాట నన్ను దుట్టు రాసుకొని బయటకు పోతాను. నన్ను తప్పుంటే నన్ను క్షమించండి సార్. ప్రేమించడం నేరం కాదో, మనసులు ముడేసుకోవడం పాపమో కాదో, చెయ్యని నేరానికి పాపానికి ప్రేమంటే అర్థం తెలియని వాళ్ల ముందు తల వంచుకోవాల్సిన అవసరం లేదు. ఊహ, నా నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది, అందుకే ఈయన పాదాల దగ్గర నా శిరస్సు ఉంచుతున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చూడమ్మా, నేను కూడా మీ అమ్మను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. నీ మనసు నాకు తెలుసు, మరి అబ్బాయి మనసు కూడా తెలుసుకోవాలి కదా, అందుకే ఈ నాటకం ఆడాను. చూడు బాబు, నిన్న ఈ ఉద్యోగం నుంచి ఎందుకు తీసేస్తున్నానో తెలుసు, ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీకి నిన్ను యజమానిగా చేయాలి. అమ్మా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? కోడిని కోయడానికి కొడవలు దొరకలేదు, కత్తి దొరికింది, దీంతో కొయ్యాలో ఏంటో. అయ్యి బాబాయ్, ఇక్కడ కోడిని కట్టేసిన ఏమైంది? కొంప తీసి అమ్మాయి గారి కానీ ఇప్పేశారంటే, ఇప్పుడు అయ్యగారి కానీ వచ్చారంటే దీని పీక్ కాదు నా పీక దిగిపోదు. బో 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 బో. ఎరా, ఇంకా కోడితో కుస్తీ పడుతున్నావా? అంటే కోడి కూసేదాకా కోడి కూర తయారవుదన్నమాట. నన్నేసేయమంటారండి, కోడిని కొయ్యడం చూస్తే అమ్మాయి గారికి కళ్ళు తిరుగుతాయి, అన్నంగిని పక్కన కోడుకోరు లేకపోతే తమకు ముద్ద దిగదు. మీ ఇద్దరి మధ్యన నేను మధ్యలైపోతున్నానండి. ఏడ్చావు కానీ కోడిని తగై, కడుపు నకనకలాడిపోతాను. అయ్యి బాబు, నీ కొయ్యనండి. ఎందుకు కొయ్యవరా? మా ఇంటారది కడుపుతో ఉందండి. ఉంటే బిడ్డ కడుపులో ఉండగా ఇలాంటి పాప పాలు చేస్తే పుట్టపోయే బిడ్డ దోశ తగులుద్దని కదండి. ఓరి నీ తస్సదియా, నీకు శాస్త్రం తెలిసిపోయిందిరా? ఏదో మీలాంటి వాళ్ళని కాబట్టి తెలిసిందండి. ఎరా, నువ్వు? అవును, నేనే మామయ్య. ఒరే, ఇది గిలగలా కొట్టుకుంటుంది కానీ ముందు లోపలికి తీసుకెళ్తే సంగతి చూడు. సరేనాయ్యా, పల్లెటూళ్ళలో బతికేవాళ్ళం మాకే కోడిని కొయ్యాలంటే ఒళ్ళు జలదరిస్తుంది, నువ్వేంటి పుసుక్కుమంటూ కసుక్కున పేక దగ్గర వచ్చావు? ఇక్కడ మీరు కోడిని కొయ్యడానికి భయపడుతున్నారు, పట్టణంలో మనుషులు మనుషులు పీకలు తెగేసుకున్నా ఎవ్వరూ భయపడరు. పక్కాలను చూసి మనం పాడైపోకూడదురా. సరే రా, స్నానం చేసి భోంచదు. ఏమిటే వాణి, ఇవాళ్ళ ముఖం చెరువులో కలువపూలా కలకలాడిపోతుంది. కలవపువేం కర్మ, ఆకాశంలో చందమామలా వెలిగిపోతుంటేను. అవునే, నీకు తెలీదా నేను దాని బావొచ్చాడుగా పట్ట నుంచి టిప్పుటాపుగా టక్ చేసుకుని. ఓహో, అదా సంగతి. అందుకే ఆ శోకుల రాయుడు కోసం ఈ రాణిగారు మరీ సింగారాలు అలుకోవసిస్తున్నారు. నోరు ముయ్యండి, పెంకిగట్టాలు. మా బావ నాకేం కొత్త? చిన్నప్పుడు బావే, ఇప్పుడు బావే. అవ్వచ్చునే, చిన్నప్పుడు లాగు తొక్క వేసుకున్న పిల్ల బావ, ఇప్పుడు టక్అప్ చేసి కోడ వయసులో ఉన్న కుర్ర బావ. నువ్వేమో కూని రాగాలు తీసే కుర్ర మరదలివి. అబ్బా, అదేం లేదే. అయితే నీ బావ మీద నీకు మనసు లేదా? మనసున్నంత మాత్రాన మనవులవుతాయా? కుర్రాళ్ళని చూసి కలలు కంటే ఆడపిల్లకి మిగిలేది కష్టాలు కన్నీళ్లు. అందుకే మా అమ్మా నాన్నలు కుదిర్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అతను మా బావే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆ రాన్పండు గాని ఒక ఆట పట్టిస్తాను, చూస్తున్నాండి. అలాగే.
ఒరే రాంపండు హాయ్ చూసుకోలేదా నీ బిందులో కాకి రెట్టేసింది అయితే ఏసేమంటానండే బిందుల నీళ్ళని ఒంపై ఎట్టట ఎట్టట బిందు నీళ్ళలో ఒక కాకి రెట్టేస్తే బిందు నీళ్ళన్నీ ఒంపేయమంటారా మరైతే రోజు చెరువులో 100 కాకులు రెట్లేస్తుంటాయి చెరువులో నీళ్ళన్నీ బయటికి తోడేటి కుదురుదేటి ఇది కుదరదండే ఏమయ్యా ఇంటికొచ్చిన మేనల్లుని చూస్తుంటే నీకేమీ గుర్తుకు రావడం లేదా అవునే వాడికి చేపల కూర అంటే మహా ఇష్టం మర్చిపోయానే ఉండు బజారు వెళ్ళి చేపలు కొనుక్కొస్తా చాలే ఊరుకోవయ్యా ఎప్పుడు కూటి కోసం తప్ప కూతురు కోసం ఆలోచించవా ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమీ రాలేదు పెళ్లి వయసు వచ్చింది అందుకే దాని పెళ్లి గురించి ఆలోచించమంటున్నాను అప్పుడే దానికి పెళ్లి అంటే అది ఇంకా చిన్నపిల్ల కదా కన్నోళ్ళకి కన్నపిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలేనయ్యా కానీ ఊళ్ళో వాళ్ళంతా దానికి ఇంకా పెళ్లి చేయలేదని చెవులు కొరుక్కుంటున్నారు కొరుక్కునేవే కొరుక్కుని 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 వాళ్ళ చెవులో ఓడతాయి కాదు ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఇంటి పరువు వీధికి ఎక్కుతుంది ఎవడో ఏదో అనుకుంటాడని అడ్డమైన వాడికి ఇచ్చి నా కూతురు కట్టబెట్టమంటావా అయిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన వాళ్ళ కోసం వెతకాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా నువ్వు చెప్పింది నాకేం అర్థం కాదా ముందు నీ మనసులో ఏముందో అది చెప్పు అదేనయ్యా ఇదిగో మీ మేనల్లుడికి మన అమ్మాయిని ఇచ్చి చేస్తే ఇద్దరు చిలకా గోరింకల్లా మన కళ్ళెదుటే తిరుగుతుంటారయ్యా నీ ఆలోచన బానే ఉంది గాని కానీ కట్నం లేకుండా కన్నం పెట్టను కట్టబెట్టాలని చూస్తున్నావు అనుకుంటాడేమో మేనల్లుడైనా అల్లుడిగా చేసుకోవాలంటే ముడుపు చెల్లించాలి కదా అమ్మాయి పేరు బ్యాంకులో దాచిన 100,000 రూపాయలు